తెలుగుదేశం ప్రభుత్వం ఆహ్వానంలో 2018వ సంవత్సరంలో 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 53,000 పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మన తణుకు నియోజకవర్గంలో దాదాపు 31,000 పెన్షన్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఆ రోజు పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ పెన్షన్ని 3,000 రూపాయలు పెంచుతాం, అదేవిధంగా పెన్షన్ తీసుకునే వారి వయస్సు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం ఇచ్చారు. నవరత్నాలు అన్నారు, నవరత్నాల్లో కూడా పెన్షన్ని ఒక అంశంగా ఒక రత్నంగా పెట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు చేస్తామన్న పెన్షన్ని కేవలం 250 రూపాయలు పెంచి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. కేవలం 250 రూపాయలు పెంచి ఈరోజు 2,250 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పాదయాత్ర చేసినప్పుడు అధికారంలో రావడం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, దొంగ రత్నాలు పెట్టి ఈరోజు ప్రజలను ఏ విధంగా మోసగిస్తున్నారో మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు 250 రూపాయల పెన్షన్ పెంచుకుంటూ పోతాం 5 సంవత్సరాలు అని చెప్పేసి ఈరోజు మాట తిప్పి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను, నేను ఉన్నాను, మాట తిప్పను, మడమ తిప్పనని చెప్పారో ఈరోజు అన్నీ కూడా ఇప్పుడు కార్యక్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. 60 సంవత్సరాల వయసు తగ్గిస్తామని చెప్పారు. అదేవిధంగా 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గిస్తే ఈరోజు 7 లక్షల వరకు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 7 లక్షలు ఇస్తామని చెప్పేసి మరొక పక్క పెన్షన్లకు కోత విధించి వారందరినీ కూడా తీవ్ర అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మన నియోజకవర్గంలో తీసుకుంటే తణుకు పట్టణంలో 500 పెన్షన్లు, అత్తిలి మండలం 575 పెన్షన్లు, ఇరగవరం మండలం 400 పెన్షన్లు, తణుకు రూరల్ మండలం 350 పెన్షన్లు. అంటే దాదాపుగా 1,900 పెన్షన్ని ఆ హామీలను అమలు చేసే దానిలో ప్రక్రియలో భాగంగా ఉన్నవారికి అన్యాయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు పేదలకు అండగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఈ పెన్షన్దారులందరికీ కూడా ఏదైతే మన నియోజకవర్గంలో దాదాపు 1,900 పెన్షన్ని ఈరోజు మీరు తీయడానికి సిద్ధమయ్యారో వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా మేము వారందరికీ కూడా అండగా నిలుస్తాం.